మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండల కేంద్రానికి వచ్చాం. ఇక్కడ ఆ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ఇక్కడ జనాలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సరే చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మహబూబాబాద్లో రకరకాల అంటే రకరకాల ప్రచారం చేస్తున్నారు పార్టీలు, ఏ పార్టీ బలంగా ఉంది ఏమనిపిస్తుంది? ఏ పార్టీ అంటే కాంగ్రెస్లో మాత్రం రెండు గ్రూపులు ఉన్నాయి. అలా ఎందుకంటే ఈ గ్రూప్ కాంగ్రెస్ రెండు గ్రూప్ ఉన్నాయి, ఈ గ్రూప్ అంటే ఆ గ్రూప్ అంటే ఈ గ్రూప్ ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మాత్రం ఏం చేయలేకపోయింది. ఈ బస్ స్టాండ్ చూడండి, ఇదంతా లక్షల లక్షల కోట్లు 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 కట్టించింది. అది కోట్లు కట్టించి ఈ ప్రయాణికులు మొత్తం రోడ్ల మీద, ఈ ప్రయాణికులు మొత్తం రోడ్ల మీద కనీసం ఒక ఒక రెండు మూడు పది షెడ్లు మన రేకుల షెడ్లు వేసి కనీసం నీడ ప్రయాణికులకు నీడ కల్పించేది లేదు. ఇప్పటికీ ఎన్నోసార్లు మేము చెప్పినా కూడా ఓ ఎమ్మెల్యేకు ఏం తెలుస్తలేదు. తర్వాత ఇక్కడ మా గ్రామ సర్పంచ్ కూడా ఏం తెలుస్తలేదు. ఆ కోట్లు కోట్లు పెట్టించి చుట్టూ పరాడు కట్టించారు, ఎందుకు వేస్ట్ అయిపోతుంది? అలా బాత్రూమ్ లేవు, లాట్రిన్ లేవు. ఇక అది ఆ పరిస్థితి. ఇక ఈ హాస్పిటల్ చూస్తే ఇది మాది ఇంత పెద్ద హాస్పిటల్. ఇది 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 అండి ఒకసారి ఈ హాస్పిటల్, ఈ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. ఇది తర్వాత ఒక తర్వాత స్నాప్ తీద్దురాండి, ఎందుకంటే ముందు వెనక తీపిస్తాం. ఈ హాస్పిటల్ నీకు నైట్ 9:30 అయింది అంటే యాక్సిడెంట్ చేస్తే అలా మినిమం 10-20 మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళని పోయి నైట్ లేపితే లేవనియరు, డాక్టర్లు లేవరు అసలే. ఏమైనా అయిందంటే మై బాధపడకపో అని చెప్తారు. ఇప్పుడు తేలు గరిచిన ఎంత అవుతుంది, పాము గరిచిన ఎంత అవుతుంది, ఏమైనా అలా ఉండే అటెండర్లు వాళ్ళ వీళ్ళతోనే చేయిస్తారు. వాళ్ళు మొత్తం ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని పట్టించుకుంటూ లేడు. ఈ హైవే రోడ్డు కూడా పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళకి అసలు వాడు వచ్చుడు కదా. ఈ రోడ్డు చూడండి, ఇదే ఇదే హైవే రోడ్డు మీద ఇక్కడ మస్తు మంది చచ్చిపోతున్నారు. ఈ రోడ్డును పట్టించుకుంటే నాదులు లేదు ఇక్కడ అసలే. ఇంతవరకు ఇది పట్టించుకుంటూ లేదు. ఈ రోడ్డు చేయబట్టి దగ్గర దగ్గర ఒక 50 మంది ప్రాణాలు పోయినాయి. ఈ హైవే రోడ్డు చేయబట్టి 50 మంది ప్రాణాలు పోయినాయి. దీనికి ఏ చూసినా అదే అయింది. లేదు మొత్తం అసలు ఈ రోడ్ కూడా మొన్న లొల్లు పెడితే లేదు. ఓడిపోతాడు, ఓడొత్తాడు, ఓడిపోతాడు, ఓడొత్తాడు, వీటి మీద కమిషన్లు తీసుకుంటాడు. మన అన్నటోడు కూడా ఇవ్వలేడు. ఇట్లా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ శంకనాకం ఏంటంటే మొత్తం దళిత బంధు అని చెప్పి అంటాడు. దళిత బంధు అని చెప్పి ఏమిచ్చిండు, ఊరికి ఒక్కరి దగ్గరికి ఇచ్చిండు. ఇచ్చి అలా 20-30 2-3 లక్షలు కమిషన్లలో ఆ కమిషన్లు పెట్టి ఒకరి దగ్గరికి ఇచ్చి కడవ మందికి అసలు వేయకపోయా 30% అలా అట్లున్నది. బీసీ వాళ్ళకి కూడా ఇచ్చిండు. బీసీ వాళ్ళకి 20-30 లక్షల రూపాయలు వాళ్ళకి 100,000 రూపాయలు ఇచ్చి అలా 20-30 వేలు తీసుకున్నాయి. అలా కొద్ది మందికే ఇచ్చిండు. రేపు ఎట్లా ఓట్లు ఇస్తారు చెప్పు, వీళ్ళందరికీ ఎట్లా ఓట్లు ఇస్తారు? ఇప్పుడు ఈ పరిస్థితి కాంగ్రెస్లో మాత్రం మొత్తం గ్రూప్ తగాదాలు ఉన్నాయి. అలాగే వీళ్ళకంటే వాళ్ళు మొదలకరం బలరామ నాయక్ అభ్యర్థులు ఇప్పుడు బలంగా అంటే ఇప్పుడు హుసేన్ నాయక్ ఇప్పుడు మాకు ఎందుకంటే పోయినసారి కూడా హుసేన్ నాయక్ చేసిండు. ఇక కేంద్రంలో కూడా అధికారం ఉంది కాబట్టి మాకు హుసేన్ నాయక్ మీదనే బాగుంది. ఎందుకంటే యువత మొత్తం హుసేన్ నాయకే జేజలు కొడతారు, మహిళలు కూడా అదే ఉంటారు. ఎందుకంటే కొన్ని పథకాలు ఉన్నాయి కదా బాగా, ఆయుష్మాన్ భారత్ అని చెప్పి, తర్వాత లేబర్ కార్డ్ అని చెప్పి, తర్వాత లాట్రిన్లు బాత్రూమ్లు ఈ రోడ్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఉరిపెట్టుకుని సత్తాలు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేపట్టి వాళ్ళకి పైసలు ఇవ్వలేక. ఎందుకంటే మేము కోరుకునేది ఏంటంటే బీజేపీ కూడా బీజేపీ రావాలనుకుని కోరుకున్నారు. హరీష్ రావు వీళ్ళందరూ కేంద్రం నుంచి రూపాయి కూడా రావట్లేదని చెప్తుండ్రు. మొత్తం వచ్చేటి మొత్తం కేంద్రం పైసలే మొత్తం వచ్చేటి. కేసీఆర్ ఏమి ఇస్తాను ఏమని అంటే వాడు ట్యాక్సీ కడతానని చెప్తాను. ఏం ట్యాక్సీ కడతాను? మొన్నటికి మొన్న మొత్తం మందు మీద ఘోరమైన రేట్లు పెంచిండు. మందు మీద పెంచిండు, కరెంటు మీద పెంచిండు, ఆర్టీసీ మీద పెంచిండు. ఆర్టీసీలో ఏమైనా ధర్నా చేయనిస్తాడా? ఇంతకుముందు పావుల ఆటన పెడితే మస్తు ధర్నాలు అయ్యేది. ఇప్పుడు వరంగల్కు ఇంతకుముందు మాకు 40-50 రూపాయలు అంటే ఇప్పుడు వరంగల్కు 100 రూపాయలు ఇప్పుడు చూసినా కానీ ఆ ప్రయాణికులు మొత్తం ఆ రోడ్లమ్మడితే అవ్వాలి. వాళ్ళకు బస్ స్టాండ్ లోపల ఉన్నది. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిపోతాను, ఇదంతా బస్ స్టాండ్ పెట్టుకొని ఒక 10 రేకులు అయితే షెడ్ అయితే వాళ్ళకు ఆ ప్రయాణికులు మొత్తం ఆన్ నుంచి ఈడికి. ఓసారి లారీ వచ్చి గుద్దింది, ఓ 2-3 సార్లు నైట్లో లారీ ఆడమాట ఈడ టర్నింగ్ కట్టుగాక. ఇక ఈ పరిస్థితి ఉన్నది. ఇక ఈ కాంగ్రెస్కి ఇంతకుముందు ఇచ్చిలే, ఇంతకుముందు ఇస్తే ఏం చేసి వాళ్ళు కూడా మొత్తం అవినీతి బాగోతూ ఉంది కాబట్టి ఈసారి. ఎందుకంటే బీజేపీ ఇంతకుముందుకు రాలే కదా, ఇక కేంద్రంలో ఉంది కాబట్టి కొద్దిగా బీజేపీ పోతుందని మా నమ్మకం. హుసేన్ నాయక్ తోటి ఏ పార్టీ ఢీకొన్నట్టుగా అవకాశం? ఈయనైతే మాకు మాకంటే బీజేపీని కాంగ్రెస్ పోటీ ఉంటుంది అంతే. టీఆర్ఎస్ అయితే తాడు పొజిషన్లో పోతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ పోతే ఇది ఇట్నే, అది పోతే అది అట్నే. ఏమన్నా బాగు చేసినట్టు లేదు. ఈ రోడ్లు లేవు, లోకల్ రోడ్లు లేవు. ఈ సెంట్రల్ లైటింగ్ అని పెట్టిళ్ళు. ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇంతవరకు లైట్లు వేసడం లేదు. మీ పక్క నియోజకవర్గంలో ఒక ప్రవళిక అమ్మాయి చనిపోయింది, నిరుద్యోగులు కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక మొత్తం అంతా అవినీతినే కుంభకోణమైనా. మనకి ఏమవుతుంది? ఆడ ఇంతకుముందు సునీలు ఏది గుండెంగల్ కూడా సునీలు చనిపోయాయి అప్పుడు ఆడ. అప్పుడు కూడా అదే కథ. ఏమున్నది అది ఇట్లా అవుతుంది కదా, తెల్లారి మర్చిపోతారు వాళ్ళకి. ఆయన ఏముంటుంది? తెల్లారి వస్తాను, మరణాలు వస్తాను. మొన్న కూడా అట్లా కూడా గిండిబాయ్ దగ్గర అమ్మాయి చనిపోయాయి. అమ్మాయి చనిపోయినందుకు దాన్ని మూర్తందుకు వాడు పిలిపించుకొని వాళ్ళకి నౌకరిస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని
చేసి ఆ ధర్నాలు చేసిన వాళ్ళ మీద వీళ్ళ మీద ఇప్పుడు మొత్తం కేసులు పెట్టి నాశనం చేసి అది ముమ్మాటికి మొత్తం ప్రభుత్వ అత్యమనం అయితే దాన్ని ఒక రకంగా ఇది లవ్ ఫెయిల్ అయిందని అదని ఇదని అని చెప్పి మొత్తం ఇట్నే అంతా చేసి పోలీస్ వాళ్ళను చెప్పు చెదలు పెట్టుకున్నాడు ఆడు మొత్తం పోలీ వాళ్ళకి మొత్తం పోలీసు వాళ్ళని నడిపించేది అంతా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చారు రాష్ట్రంలో అంటే ఇప్పుడు మరి అది ఇప్పుడు ఏం చెప్పలేం కదా ఎందుకంటే ఇప్పుడు అంతా యువత మొత్తం యువతలే యువత బాగున్నది యువత ఓట్లు ఇప్పుడు కీలకం యువత బాగున్నారు మహిళలు బాగున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చారు కాబట్టి అయిపోయింది వాళ్ళది దృశ్యులు తర్వాత రెండు ఇప్పుడు రెండు సార్లు టీఆర్ఎస్ దృశ్యులు వాళ్ళు ఏం లేదు రాష్ట్రం మా బస్టాండ్ ఒకటి నమ్ముకునేది ఇక అన్ని అమ్ముడు అయిపోయినాయి మా బస్టాండ్ ఒకటి సబ్స్టిట్యూషన్ ఒకటి ఉన్నాయి ఇక వీడు వచ్చినా కూడా మళ్ళీ ఒకటి కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ ఉచిత పథకాలు పెట్టగా వద్దట్లేము ఏ నుంచి తెచ్చుతాను ఈ ఫ్రీ ఆ ఫ్రీ అని ఏం ఫ్రీ అంటాను మా మొత్తం మందు ఘోరమైన మందు రేటు పెంచే మందు రేటు పెంచే పెంచిన ఇస్తానని చెప్పి మందు పెంచితే దాన్ని అరటి రోడ్డు ఇవ్వలేడు 50 రూపాయలు పెంచిండు రోజుకు 50 రూపాయలు లెక్కేస్తే 30 రోజులకు ఎంత కావాలి 1500 రూపాయలు ఇప్పుడు రోజుకు ఒక కోటి తాగేటోడు 1500 రూపాయలు వాడు నెలకు అవుతుంది నువ్వు ఏం చేయదు నువ్వు పెంచిన ఎంత ఇచ్చినావు చెప్పి ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఒక కోటి తాగుతాడు వానికి 50 రూపాయలు పెంచుతాయి ఇప్పుడు 30 రోజులకు ఎంత కావాలి 1500 అదే అవుతుంది వాడు ఇచ్చింది ఏంటి అడిగా 50 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది 300 400 కరెంటు బిల్లు వస్తుంది ఎవడు అడుగుతాడు ఎవరిని అడిగితే వాడు తీసుకెళ్ళి లోపలి బస్ ఛార్జీలు అంతేనా బస్ ఛార్జీ కూడా బస్ ఛార్జీ కూడా ఎట్నే పెట్టే అన్ని ఛార్జీలు పెంచే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే అన్ని ఛార్జీలు పెంచే అడగడు లేడు అడిగితే వాడిని ఏదన్నా చేసి కదం ధర్నా చేస్తానో దిన చేస్తానో తీసుకువెళ్ళి లోపడేసింది అది పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ఉన్న పరిస్థితి అది దానికి భయం పుట్టింది అందుకనే మనం చూసినాం కదా మహిబాల ఎంతసేపు మాట్లాడు 5-10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు అంతే ఇక లేక ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతుంటే ఆసక్తిగా వినేటోళ్ళు ఇప్పుడు వెనకోళ్ళు వెనకకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇప్పుడు అయినట్టు ఆ సబ్జెక్ట్ లేదు అందరింటాళ్ళు వాళ్ళు అనుకుంటాను కానీ ఇప్పుడు అన్ని సెల్లులు వచ్చినాయి టీవీలు వచ్చినాయి అందరూ చూస్తారు ఏంది ఏం కదా అసలు ఏమి నడుతుంది ఏం కదా అని చూస్తారు మొన్న వచ్చిళ్ళు ఏమున్నది వాడు మొత్తం ఫుల్ పైసలు ఖర్చు పెట్టిళ్ళు మధ్యలో ఎక్కడ బొద్దుగొండ అవుతుందని చెప్పి తిరిగి వచ్చేసిళ్ళు పోయిళ్ళు మీటింగ్ వేయిళ్ళు పైసలు ఒక్కొక్కరికి 700 ఇచ్చిళ్ళు బిర్యానీ బీరు పైసలు ఇచ్చిళ్ళు పోయిళ్ళు మధ్యలో నుంచి వెళ్ళి వచ్చిళ్ళు ఏమున్నది ఇప్పుడు ఆడ జనాలను చేసి కూడా కొద్దిసేపు మాట్లాడాడు మళ్ళీ లేకపోతే నేను ఎడిపోతే ఇంట్లో ఉంటా అంటాను ఇంట్లో ఉండి మేము తెలంగాణ యుద్ధం వల్ల ఘోరమైన ఇప్పుడు మా ఇళ్ళలో వండుకోలే అప్పుడు మొత్తం వేరే వేరే ఇళ్ళలో వండుకోండి ఎక్కడో పండుకోండి ఘోరమైన యుద్ధం అప్పుడు యుద్ధం చేసినావు యుద్ధం చేస్తే పోలీసులతో తనలో పడి చెప్తే నువ్వు ఎవరికి ఇచ్చినావు ఆ యుద్ధం చేసినందుకు ఒక్కరికి ఇవ్వలే అలా ఎవరో ఒకళ్ళని పెట్టి ఇద్దరు పెట్టుకొని అల్లా ఏదో నౌకర్లు ఇచ్చుకుంటా అల్లా కుంభకోణం అని అల్లా పైసలు తీసుకుని వాళ్ళకి అట్నే ఇచ్చిండు తెలంగాణ యుద్ధం చేసేసి వానికి ఇస్తే వాడు చేసిన కథకి ఇది అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా గూడూరు మండల హెడ్ క్వార్టర్లు ఉన్నట్టు సమస్యలు బస్టాండ్ లేకపోవడం రోడ్డు సరిగా లేకపోవడం హాస్పిటల్ సరిగా లేకపోవడం తేలు గరిచిన పాము గరిచిన ప్రాణాలు కోల్పోయేట పరిస్థితులు ఉన్నాయి తప్ప ఫైర్ స్టేషన్ కూడా లేదు ఫైర్ స్టేషన్ లేదు మాకు ఈ తెలంగాణ యుద్ధం తర్వాత మాది అసలు ఆర్డీ ఉండే మాకు ఆర్డీ ఆఫీస్ రావాలి ఇక్కడ గూడూరుకి ఆర్డీ ఆఫీస్ రాలే మాకు ఎవరికి మాకు ఎందుకంటే మా చుట్టుపక్కల ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇప్పుడు భూపతి ఆయుధపురం అయిన అంటే ఆయనకు భరత్ కుమార్ రెడ్డి ఇటుపోయినట్టు కాశీం ఆడిపోయినట్టు లేకపోతే ఎవరు ఎవరి ఊరు వాళ్ళు చేసుకుంటారు ఈ లోకల్ అయ్యి మేము లోకల్ మేము తత్తాను మాకు బాగు చేసేవాడు ఎవరు లేరు ఏ ఊరు వాళ్ళు చూసుకుంటారు లాస్ట్కు మేము కొట్లాడుకోవట్లేదు ఆర్డీ ఆఫీస్ అత్తంది అన్నారు లాస్ట్కు అది తొరూరుకి తీసుకుపోయింది దాన్ని ఇప్పుడు ఎవరు తెలియకలడో ఉంటాడో వాడు పట్టుకొని పోతాడు ఆర్డీ ఆఫీస్ లేదు మాకు అంతకుముందు బ్లాక్ ఆఫీస్ ఇది గూడూరు అసలు లెక్క అయితే జిల్లా కావాలి అసలు ఇది రైల్వే స్టేషను మహిబాద్ ఉంది కాబట్టి మహిబాద్కి వచ్చింది కానీ లేకపోతే అంతకుముందు బ్లాక్ ఇది మహిబాద్ కంటే పెద్దది ఇది అట్లా అది ఇప్పుడు ఇది మల్లంపల్లి వరకు ఉండి అంతకుముందు ఏది లేదు ఇప్పుడు ఫైర్ స్టేషన్ కూడా ఏమైనా కాలుతానంటే అసలు ఎవరికి చేయాలో ఏం కదా అర్థమవుతుంది అది వచ్చేసరికి ఉన్నాయి కాలుతాను